Namo Venkatesaya. Pratiroju Mimmalni Palukaristuna Subhodayam Karyakramaniki Swagatam. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సృష్టిలో అందరూ తమ కోసం తాము జీవిస్తుంటారు, ఇది సహజం. తాము సుఖపడాలి, అలాగే తన వారిని సుఖపెట్టాలి, ఇది ప్రతి జీవి కూడా అనుకునేటువంటి అంశమే. అంతేకాదు, తామి మాత్రమే కాకుండా తన వారైన తన సంతానం కూడా ఇంకా సుఖంగా ఉండాలి అనేటువంటి తాపత్రయంతో తాము సంపాదించిన ధనం వారికి కూడబెట్టడమే కాకుండా తమ తర్వాత అధికారాలు కూడా తమ సంతానానికే రావాలని తాపత్రయపడుతున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. పూర్వం రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణం ఉండేది, ఎందుకంటే తమ సంతానం కూడా రాజులు కావాలి అనేటువంటిది రాచరిక వ్యవస్థలు మామూలే. కానీ ప్రజాపాలన అనేటువంటి కాలం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తున్నాం, వారు మాత్రమే కాకుండా వారి సంతానం కూడా పాలించాలి, వాళ్ళు కూడా బోలుడంత అధికారము డబ్బు సంపాదించాలి అని కోరుకునే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిది సార్థకమైన జీవితం అంటే తాను తన సంతానము తన వారు వీరందరూ సంపదలు అధికారాన్ని అనుభవించేలా చేసిన వాడే సార్థకమైన జీవితం పొందినవాడు కాడు. తాను మాత్రమే కాకుండా తన వారందరూ కూడా ధర్మబద్ధంగా జీవించేటట్టు ఎవడు చేస్తాడో వాడిది నిజమైన సార్థక జన్మ అని భారతీయ ఋషులు ఉద్ఘాటిస్తూ ఉన్నారు ఇక్కడ. యస్య జీవంతి ధర్మేణ పుత్ర మిత్రాని బాంధవాః సఫలం జీవితం తస్యానాత్మర్థే కోహి జీవతి. ప్రతివాడు తన కోసం తాను బ్రతుకుతూనే ఉంటారు, కానీ ధర్మం కోసం బ్రతికే వారు ఎంతమంది? తాను మాత్రమే కాకుండా తనను ఆశ్రయించుకున్న పుత్రులు మిత్రులు బంధువులు కూడా ధర్మబద్ధంగా జీవించేటట్లు ఎవడు చూస్తాడో వాడు మాత్రమే సార్థక జీవనుడు అన్నారు. అంటే మనం ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటే మనమే అవతల వాళ్ళకి ఆదర్శమవుతాం. ఒక్క పాలన మాత్రమే కాదు, జీవన నిర్వహణలో కూడా ప్రతివాడు తన మేరకు తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండగలగాలి. అందుకని తాను ధర్మం పాటించకుండా మీరు ధర్మం పాటించండి అని చెప్తే పుత్రుడు కూడా వినడు, శిష్యుడు కూడా వినడు. తాను బోధిస్తున్న ధర్మం ఆచరణ రూపంలో కూడా కనబడుతున్నప్పుడే అది తర్వాత తరాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మానవుడైన వాడు తాను ధర్మంగా జీవిస్తూ ధర్మంగా భావిస్తూ తన జీవితానికి బోధగా చూపిస్తూ అది అవతల వారిపై ప్రభావం చూపించగలిగేటట్టు బ్రతకగలగాలి. ఎందుకంటే తాము ధర్మం పాటించినంత మాత్రం సరిపోదు, తాము పాటిస్తున్న ధర్మం ఇతరులకు కూడా ప్రభావం చూపించి ఆదర్శప్రాయమై మేము కూడా ధర్మాన్ని పాటించాలి అని స్ఫూర్తినివ్వగలగాలి. అలా స్ఫూర్తివంతంగా బ్రతకగలగాలి, అది చాలా గొప్ప అంశం. అందుకే తాను ధర్మంగా బ్రతకడమే కాకుండా తనతో అనుబంధం కలిగి ఉన్న వారిని అందరినీ కూడా ధార్మికులుగా మార్చగలగాలి. ఇలా ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తే మొత్తం సమాజం అంతా ధర్మబద్ధంగా ఉండదా? వాళ్ళకి స్ఫూర్తివంతంగా తను బ్రతకగలగాలి. ఒకవైపు బోధలోను ఒకవైపు జీవన విధానంలో కూడాను తన వారికి అందరికీ కూడా ధర్మమయమైన స్ఫూర్తినివ్వగలగాలి. అలా స్ఫూర్తినివ్వగలిగే ఉత్తమ జీవితం అందరికీ సాధ్యం కాదు. కొంతమంది ఉంటారు, వారు మహాత్ములు అవడమే కాకుండా తమ కుటుంబం అంతా ధర్మబద్ధమయ్యేటట్టు చేస్తారు. అటువంటి కుటుంబాలు నిజమైన కుటుంబాలు. అందుకే తన తర్వాతి వారికి సంపదలు అధికారాలు కట్టబెట్టాలని చూడటం కాదు, ధర్మాన్ని అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారు గొప్పవారవుతారు. ధర్మరాజు తాను మాత్రం ధార్మికుడిగా ఉండకుండా తన సోదరులందరినీ ధార్మికులను చేశాడు. ఒకవైపు అర్జునుడు భీముడు ఆవేశాన్ని పరాక్రమాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క పరాక్రమాన్ని సమర్థిస్తూనే ప్రశంసిస్తూనే వారి యొక్క ఆవేశాన్ని కూడా అభినందిస్తూనే వాటికి ధర్మం అనే దిశను చూపించాడు. ఈ పరాక్రమం కానీ ఆవేశం కానీ ధర్మం కోసం తగిన సమయంలో ప్రకటించాలి తప్ప కేవలం మనకేదో అన్యాయం జరిగిందని దూకడం కాదయ్య నియంత్రిస్తూ ఉన్నాడు. అతను ధర్మరాజుతో పాటు ఆయన భార్య ఆయన యొక్క తమ్ముళ్ళు సంతానము కుటుంబము అంతా కూడా ధర్మబద్ధంగా ఉండగలిగారు. అలాగే రామచంద్రమూర్తి తాను మాత్రమే కాకుండా తన సోదరులు అందరినీ కూడా ధర్మబద్ధంగా జీవింపజేయగలిగాడు. అలా 10 మందికి తన వారికి ధార్మిక స్ఫూర్తినిచ్చేవాడు జీవితమే నిజమైన జీవితం అని చెప్పిన ఋషులకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైన చైత్రమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. గోవిందం గోకులానందం గోపాలం గోపవల్లభం గోవర్ధనధరం ధీరం తం వందే గోమతి ప్రియం.
శ్రీకృష్ణ పరమాత్మని చైత్రమాసంలో మనం ఉపాసించుకునేటువంటి క్రమంలో పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. ప్రతి చోట కూడా గోశబ్దం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటిది. గోశబ్దానికి వేదములని, గోశబ్దానికి భూమని, గోశబ్దానికి గోవులని, గోశబ్దానికి మంత్రశాస్త్రంలో ఒక ప్రశస్తమైనటువంటి విష్ణుప్రియమైనటువంటి బీజంగాను ఇలా అనేక అర్థాలున్నాయి. కనుక ఈ విధమైనటువంటి గోశబ్దాన్ని మనం పదే పదే పఠించుకోదగినటువంటి ఈ శ్లోకాన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే, అర్థం తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఇదే ఒక మంత్రంగా మనని రక్షిస్తుంది, మనని వెన్నంటి వస్తూ ఉంటుంది, మనకు చక్కటి కవచం అవుతుంది. అయితే ఇక్కడ మనకు చక్కగా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకోవచ్చు. గోవిందం, గోవింద శబ్దం అనేటువంటిది మనకు సంస్కృతంలో చాలా ప్రశస్తమైనటువంటి శబ్దం. ఇది గోవిందుడు అంటే గాం విందతి ఇది గోవింద. కామ్ అనేటువంటి దానికి మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా వేదాలను రక్షించేటువంటి వాడు, రక్షించినటువంటి వాడు కూడా అంటే సాక్షాత్తు మత్స్యావతారమూర్తి, ఆయన గోవిందుడు. అలాగే భూమిని రక్షించినటువంటి గోవిందుడు వరాహావతారమూర్తి, ఆయన గోవిందుడే. అదేవిధంగా గోవుల్ని రక్షించి సమస్త దేవతలకు కూడా ఆశ్రయభూతమై సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోవును రక్షించినటువంటి వారు సమస్త దేవతలను ఉపాసించినట్లే అని బోధించినటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన గోవిందుడు. కనుక గోవిందం గోకులానందం, ఆ విధంగా ధేనువుల్ని రక్షించమని పూజించమని జగత్తుకు ఉపదేశం చేయటం వల్ల గోపాలకులందరూ కూడా ఆయన్ని ఎంతో ఆనందంతో కొలుస్తూ ఉంటారు, ఎంతో ఇష్టంగా ఆయన్ని సేవిస్తూ ఉంటారు. కనుక గోకులానందం, గోకులానికి అంతటికీ కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడు ఆయన. అలాగే గోపాలం, అందరినీ కూడా గోసేవనం చేయమని చెప్పడమే కాదు, స్వయంగా తాను ఆచరించి చూపించారన్నమాట. యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జన అని చెప్పేస్తున్నాయి. ఎవరైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో, ఆ శ్రేష్ఠుల చేత ఆచరింపబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఇతరులందరూ కూడా సేవిస్తారట. అందుకోసం అని చెప్పేస్తున్నాయి, ఆయన స్వయంగా గోపాలకుడు అయ్యాడు. అంతేకాకుండా గోపవల్లభం, ఆ రేపల్లలో ఉన్నటువంటి గోపాలకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆయన నాయకుడయ్యాడు, బాగా ఇష్టుడయ్యాడు, అందుకని గోపవల్లభుడు. గోవర్ధన ధరం ధీరం, బాలుడు మహాశైలం, ఇంద్రుడు కురిపిస్తున్నటువంటి వజ్రముల వాన ఏదైతే ఉన్నదో, శిలావర్షం ఏదైతే ఉన్నదో, ఆ శిలావర్షం నుంచి యావత్ గోకులాన్ని కూడా రక్షించడం కోసం తన చిటికెన వేల మీద ఆ పర్వతాన్ని ఆయన ధరించాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది, అష్టసిద్ధులు అనేటువంటివి మనకు యోగులకు లభిస్తాయంటారు. సర్వశ్రేష్టమైనటువంటి అష్టసిద్ధులు కలిగేటువంటి ప్రయత్నంలో మనకు మహావిష్ణువుకి, ఆదిపరాశక్తికి, పరమశివునికి, గణేశునికి ఈ నలుగురికి మాత్రమే అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ తర్వాత హనుమంతునికి అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ అష్టసిద్ధులు ఏమిటి అంటే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వం, వశిత్వం అని చెప్పేస్తున్నాయి. ఈ అష్టసిద్ధులలో ఒకటైనటువంటి మహిమా సిద్ధి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క చిటికెన వేలుపై ఈ గోవర్ధనగిరిని ధరించి తన యొక్క మహాత్మ్యాన్ని లోకానికి ప్రదర్శించారు. కనుక అటువంటి గోవర్ధన ధరం ధీరం, అది బరువు అని వణికిపోలేదు ఆ బాలుడు, కేవలం లీలా విలాసంగా ఆ పర్వతాన్ని తన చిటికెన వేలు మీద ఆయన ధరించి చూపించారు. అందుకని ధీరుడు ఆయన. అటువంటి
తం వందే గోమతి ప్రియం. ఆ రేపల్లవాడికి సమీపంలో ఉండేటువంటి అనేకమైనటువంటి నదుల్లో గోమతి నది ఒకటి. కనుక ఆ గోమతి నదికి ఈయనంటే బాగా ఇష్టం. ఈయన వస్తున్నాడంటే చాలు, ఉత్సాహంతో పొంగి పొరలి ప్రవహిస్తూ ఉండేదట. అందుకని గోమతి ప్రియుడైనాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నా నమస్కారం అని మనం కనుక స్మరించుకుని నమస్కరించుకున్నట్లయితే దానివల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంతం ఇష్టులం కాగలుగుతాం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మే 1వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి ద్వాదశి తిథి కనుక ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా ఈ ద్వాదశి పారణం చేయవలసినటువంటి రోజు ఈరోజు. ద్వాదశికి విష్ణు తిథి అని వ్యవహారం ఉన్నది. అలాగే విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని స్వీకరించినటువంటి వారు కూడా తమ యొక్క వ్రత సమాపనం చేసేటువంటి రోజు ఈ ద్వాదశి తిథి. కనుక విష్ణువుని ఆరాధించుకుని విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో చక్కగా విష్ణు ప్రసాదాన్ని స్వీకరించదగినటువంటి రోజు అన్నమాట. ఇది ఒక విషయం. అలాగే మనకు ఈరోజు బుధవారం కనుక బుధునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, బుధునికి సంబంధించిన కవచాలను, హృదయాన్ని, బుధ సంబంధమైనటువంటి జపాన్ని, వీటన్నిటిని చేసుకోవచ్చు. అలాగే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరైతే బుధవారం నాడు, ప్రతి బుధవారం నాడు విడవకుండా చదువుకుంటారో వాళ్ళకి కష్టం అంటే ఏమిటో తెలియదు జీవితం మొత్తం మీద. అందుకని చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి బుధవారం కూడా మనం పఠించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.